अरे अरे वो कौन चिल्ला देव ने कहा प्रशस्त भाई बाबू आने वाक्या की वेल्डा की आने सत्या की तेस्कोरन की देव मंदिरा की कुरु चुना కనుక దేవునికి మొదటగా మహిమ కలుగునుగాక అలాగే మీకు దేవుని యొక్క కృప ఎల్లవేళలా తోడై ఉండి దీవించునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగాన్ని ఇద్దరు చదవబోతున్నాం. అపొస్తల కార్యములు 10వ అధ్యాయము అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 33వ వచనం మొదలుకొని 36 వరకు చదువుకుందాం. వెంటనే నిన్ను పిలిపించుతుని నీవు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించువన్నీయు వెంటనే. ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూర్చుని ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము నీరు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలిగేదాక చదవబడిన వాక్య భాగంలో ఎవరిని గురించి ఇక్కడ రాయబడినాయి? ప్రభు వాక్యాన్ని ఎంతో ఆసక్తిగా వినడానికి మన కుటుంబం అంతా కూడా సిద్ధపాట కలిగి ఉన్నారు. వాక్యాన్ని తెలుసుకోవడానికి, వాక్యాన్ని గ్రహించడానికి దేవుడు మనతో ఏమి మాట్లాడాలనో వినటానికి అక్కడ ఒక భక్తుడు, ఒక నీతిమంతుడు, ధర్మకార్యం చేసేటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. మీరు చదవగలిగితే 9వ అధ్యాయం చివరి భాగం నేను చెప్తా, మీరు గ్రహించండి దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ప్రణాళికలు ఎలా ఉంటుందంటే చాలా స్పష్టంగా ఉంటుంది. దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన మాటలు అద్భుతంగా ఉంటుంది. ఆయన సెలవిచ్చేటువంటి ప్రతి మాట కూడా ప్రతి జీవితాన్ని మార్చేటువంటి మాత్రంగా ఉంటుంది. అతను ప్రభుదేశం చేస్తున్నాను, నేను వాక్యం ఇచ్చి ఆ వాక్యం ఎవరైతే గై కొంటారో వారు నా మాట్లాడుతారు. హల్లెలూయా. యోహాను సువార్త రాయబడినై, నా మాట కైకుడు వాడు నా మాటని ఎవరైతే గై కొంటారో వాళ్ళని అంగీకరిస్తారు. హల్లెలూయా. ఎవరైతే నా మాటను గైకొనలేదు వారు నన్ను అంగీకరించు. ఈ దినాన దేవుణ్ణి అంగీకరించడానికి, ఆయన వాక్యం చేత నిజమైన దేవుణ్ణి మనం అంగీకరించడానికి, ఈ పరిమితమైన మనిషి అపరిమితమైన దేవుని యొక్క మాటను అంగీకరించడానికి, ఈ లోకానికి పాప క్షమాపణ పాప విమోచన కలగజేసినటువంటి యేసు క్రీస్తు మాటలు వినడానికి ఆసక్తి కలిగి దేవుని మందిరానికి రావాలి. ప్రియ సంగమా, దేవుడు చెప్తున్నాడు ఈ లోకము
ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంటే, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు వేరు, ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి అనగా 2018 క్రైస్తవులు వేరుగా ఉన్నారు. దేవుడు ఒక ప్రశ్న వేయాలని మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. మీరు దేవుని చూసి, దేవుని యొక్క మాటను చూసి సంఘానికి వస్తున్నారా, లేదా సంఘాన్ని చూసి, లేదా చర్చి చూసి, లేదా మనుషుని చూసి దేవుని యొక్క మందిరానికి మనం వస్తున్నామా? దేవుని యొక్క వాక్యం విని, దేవుని యొక్క మాటలు విని ఆయన మందిరానికి రావాలి తప్ప సంఘాన్ని చూసో చర్చిని చూసో మనము మందిరానికి రావాల్సిన అవసరం లేదని సెలవిస్తున్నాయి. అందుకే పాత కాలంలో, పూర్వకాలంలో ఏ విధంగా ఉండేదంటే, క్రైస్తవత్వము దేవుని కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా వారు సిద్ధపాటు కలిగినటువంటి వారు. మీరు చూస్తారంటే యోహాను సహోదరుడైనటువంటి యాకోబుని హతపరిచారు యూదు. యాకోబు సహోదరుడైనటువంటి దేవుని మొట్టమొదటిగా పిలిచినటువంటి మొదటి వ్యక్తి మనం చూస్తారంటే సిమటువంటి పేతురు, అలాగే వారి తమ్ముడైనటువంటి యోహాను యాకోబుని పిలుచుకున్నాడు. వారి అంద్రేయ కుమారులు, వారి దేవుడు ఎన్నుకున్నాడు, రండి నన్ను వెంబడించంటే వారందరూ కూడా యేసుక్రీస్తు వెంబడించారు. అటువంటి అపోస్తులు 12 మంది, మహామహుడైనటువంటి 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు చెప్తుంది తెలుసా? నా స్వార్థ మీరు ఏం చేయాలి? కల్మషం లేకుండా, కపటం లేకుండా ధైర్యంగా సత్యాన్ని మీరు ప్రకటించాలి. సత్య దేవుడి గురించి నా గురించినటువంటి వాక్యం మీరు ప్రకటించాలన్నటువంటి మహామహనీయుల్ని 12 మందిని దేవుడు ఏర్పడి, వారికి చదువు లేదు, వారికి జ్ఞానం లేదు, అందులో ఒకే ఒక పౌరు తప్ప చదువుకున్నటువంటి వారు అక్కడ లేదు. అది దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనందరికీ కూడా చదువు లేదేమో మీరు అనుకుంటచ్చు, నాకు చదువు లేదు, చదువు రాదు, బైబిల్ మీరు చదవాలంటే అది దేవుడి మీద మాట్లాడు. దేవుడిని మాట్లాడితే నేనైనా ఈ లోకంలో ఎంతో పెద్ద పండితులైన ఏం చేయాలి తెలుసానమ్మా. కనుక దేవుడితో మన ఈ లోకం ఎలా ఉండాలంటే పాతకాలపు క్రిస్టియానిటీ. అందుకే 2 విధాలైనటువంటి పదాలు వాడారు, ఒకటి క్రిస్టియానిటీ, రెండోది చర్చియానిటీ. క్రిస్టియానిటీ అంటే క్రీస్తు బిడ్డలుగా ఉండడము, రెండోది చర్చియానిటీ అంటే చర్చి కోసమే ఉండడం, సంఘపు తత్వం కలిగి ఉండడం. సంఘము తత్వము మీ జీవితంలో ఉండగలిగితే నువ్వు దేవుని మాటలు గైకొనలేవు. దేవుని యొక్క వాక్యం నువ్వు వినాలంటే, దేవుని యొక్క సత్యం నువ్వు అంగీకరించాలంటే నువ్వు దేవుడితో నిలవాలి. అందుకే మనం దేవుని కోసం వెళ్ళాలంటే దేవుడు మన కొరకు రాకూడదు. దేవుని కొరకు మనం వెళ్ళాలి, దేవుని యొక్క మాటలు వినడానికి మనం వెళ్ళాలి, దేవుని యొక్క సత్యాలు వినడానికి మనం వెళ్ళాలి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి నేను పరిచయం చేయబోతున్నాను. ఎవరనగా దేవుడి యొక్క ప్రణాళిక ఎలా ఉంటాయంటే చాలా ప్రస్పష్టంగా ఉంటుంది, చాలా ఖచ్చితంగా ఉంటుంది. ప్రసంగం పేదలు ఒక ప్రాంతానికి బయలుదేరి వస్తున్నప్పుడు అక్కడ 9వ చివరి వచ్చి రాసి ఉంటారు. యుపికి వచ్చినప్పుడు అనేక దినములైనటువంటి చర్మకట్టడి సీమోనిట అనేక దినాలు నివసించారంట. హల్లెలూయా. అనేక దినాలు ఎక్కడ ఉన్నాడు? యుపికి పట్టణంలో చర్మకాండ సీమోనిటి వద్ద అనేక దినాలు గడిపడని అక్కడ రాయబడ్డాయి. అంతకుముందు తప్పిదలటువంటి ఒక బిడ్డని చనిపోయినప్పుడు తిరిగి లేచాడు. అది మార్పునటువంటి దొరక ఎంతో పట్టణంలో పేదలు ప్రవేశించినప్పుడు ఆ కవిత మారుతరగ దొరకని ఆయన చనిపెట్టరా అప్పుడు చనిపెట్టాలని తిరిగి లేచారు. ప్రభు నామాన్ని వచ్చి దేవుడు ప్రణాళిక చూసారా? యుబ్బేకి పేదలు వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు తెలుసా? యూదియ పట్టణం నుంచి యుబ్బేకి వస్తున్నాడు. కవితని అతన్ని స్వస్థపరిచాడు. మరలా చర్మక్రాంతి జీవోని వద్ద కొన్ని దినాలు ఉన్నాయి. ఇప్పుడు యుబ్బేకి పట్టాలనేటువంటి మరొక వ్యక్తి ఇటలీ అడినటువంటి పట్టాలలో సకాలపడిన కొర్నేలి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మీరు గమనించగలిగితే ఇటలీ అంటే ఏం తెలుసా? బబులోను, బాబిలోను అంటారు. మన పాత నిబంధనలో బబులోను అనే పేరు మనం వింటాం. యేసుక్రీస్తు ఆ బబులోను పట్టణంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన పితృలు ఇస్రాయేల్ ప్రజలు యూదులు 70 సంవత్సరాలు బానిసపు తత్వంలో వారి కింద పడితే వారి కింద జీవించారు. 70 ఏళ్ళు ఆ ఇటలీ కొత్త పదం ఏమంటే, కొత్త దేశానికి పేరేమంటే ఇటలీ అంటారు.
అతని పాట నిబంధనలో ఆ యొక్క దేశానికి పేరు ఏమంటే బాబిలోన్. ఆ బాబిలోన్లో 70 సంవత్సరాలు దేవుని యొక్క బిడ్డలు ఏమయ్యారు? బానిసత్వాన్ని కలిగి ఉన్నారు. వారి కింద తొక్క పెట్టారు. ఎందు నిమిత్తం తెలుసా? వారి హృదయం కఠినమైనప్పుడు, వారి మనసు దేవుడికి విరోధమైన పాపం చేసినప్పుడు, వారి యొక్క ఆలోచనలు కూడా దేవుడికి విరోధముగా ఉన్నప్పుడు వారి దేవుడు ఏం చేశాడు? 70 ఏళ్ళు నా మాట మీరు వినలేదు, అయితే వేచేయండి, బానిస బ్రతుకులు బతకండి అన్నాడు. కనుక బానిస జీవితానికి వారిని అప్పగించాడు. అయినా వదలలేదు, అయినా వదలలేదు. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే తను ప్రేమించిన బిడ్డల్ని ఎలాగైనా వారిని కాచి కాపాడాలి, వారికి విడుదలవ్వాలి, వారిని రప్పించినటువంటి ఆలోచనతో దేవుడు మరలా అక్కడ రాజుతో మాట్లాడి తిరిగి వారి దేశానికి తీసుకొచ్చినటువంటి గొప్ప చరిత్ర మనం తెలుసుకుంటున్నాం. అయితే యేసుక్రీస్తు అదే ప్రాంతంలో ఇటలీ అనబడినటువంటి ఆ ప్రాంతంలో పఠాలంలో సతాలమైన కొన్నె కొందలకి ఏం తెలుసా? అన్యుడు. కొందలు ఎవరు? అన్యుడు. అన్నిటికీ ఏం తెలుసా? యూన మతస్థులు కానిటువంటి వారు, దేవుడు ప్రజలు కానిటువంటి వారు. అతను దేవుడు ప్రజలు కాదు. వారు ఎలాంటంటే అన్ని జనులు అంటారు. ఎవరైతే దేవుని యొక్క ప్రజలుగా ఉండకుండా ఉంటారో అటువంటి వారిని అన్ని జనులు అంటారు. ఇక్కడ అన్ని జన్లటువంటి కొందల దగ్గరికి దేవుడు ఉన్నతమైన కార్యాన్ని చేస్తున్నాడు. పేతుల ద్వారా పేతులను అక్కడ పంపిస్తున్నాడు. పేతులతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే ఒక ఆలోచన వచ్చింది. పేతులు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ అనేకమైన చతుష్పాద జంతువులు, పక్షులు, జీవరాశులన్నీ కూడా అతను కనబడినప్పుడు ప్రభుత్వం మాట్లాడారు, ప్రభా నిషిద్ధమైన మాటలు నేను కాకుండా వాటిని తిరగలేదా? నిషిద్ధమైన వాటిని ఏచే నేను తిరగలేదు. ప్రియ సంగమా, ఏదైతే నిషిద్ధంగా ఉన్నాయో, ఏదైతే నిషిద్ధించారో వాటిని ఏం చేయను తెలుగు. ఎందుకంటే పేతురు ఎక్కడ పుట్టాడు? యూదుల్లో పుట్టాడు. అతను యూదుడు, దేవుని యొక్క కుమారుడు ఉన్నాడు. మరి కుమారుడు ఉన్నప్పుడు నేను వాటిని ముట్టను, వాటిని తిరగలుంటున్నాను. అయితే దేవుడు మళ్ళీ ఏం చేశాడు సార్? వెంటనే పేతురుతో మాట్లాడుతున్నప్పుడే ఇతను మాట్లాడిన తర్వాత కొందరితో కూడా మాట్లాడాడు. దేవుడు కొందరితో మాట్లాడాడు. కొందరితో మాట్లాడుతూ అక్కడ ఎంపే పట్టణంలో పేతురు చర్మకాడి సీబో నుంచి ఉన్నాడు. అతను వెళ్ళి మీరు ఏం చేయాలి? పిలుచుకురండి ఆయన. నేను ఈ ప్రార్థన అంగీకరించాను. నువ్వు చేసేటువంటి ధర్మకరణ నేను చూశాను. కనుక నువ్వేం చేయాలి? పేతురుని ఇక్కడ తీసుకురావాలని కొందరితో మాట్లాడాను. కొందరితో మాట్లాడే దేవుడు పేతురుతో కూడా ఏం చేస్తున్నాడు? అదే సమయానికి మాట్లాడుతున్న ప్రసంగమా. అప్పుడు మనుషులు పంపిస్తున్నాడు. కొన్ని పంపించినప్పుడు అతను ప్రార్థన ముగించుకొని కిందకు వస్తున్నప్పుడు ఆ మనుషులు వచ్చారు. ఆ మనుషులు వచ్చినప్పుడు మేము కొన్నెలు పంపినటువంటి వారాన్ని అక్కడ మాట్లాడుతున్నప్పుడు దేవుడు కార్యం చేశారా? మన జీవితంలో ఏదైతే బానిస జీవితంలో ఉన్నామో, బంధకాలు ఉన్నామో, చీకటిలో ఉన్నామో, ఆ చీకటి నుంచి మనం విడిపించుకోవాలి. ఈ రోజు ఎలా ఉంది తెలుసా? మన ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తున్నాం. మన ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను, నా ఇష్టం అంటున్నా. ఎవరు అడిగితే అమ్మా దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవిస్తుంది, నా ఇష్టం వచ్చి నేను జీవిస్తాను, మీకేంటండి? నా ఇష్టం ప్రకారం నేను జీవిస్తాను, నీకేమి అభ్యంతరమా? నాకు లేనటువంటిది, నాకు లేని బాధ నీకు ఎందుకని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. నాకు లేనటువంటి బాధ నీకెందుకు? నేను ఆశీర్వాదం పొందుకుంటాను. అయితే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే పరిపూర్ణంగా తెలుసుకుంటారో వారు దేవుని వెంబడిస్తారు. దేవుని వెంబడిస్తారు ఈ సంగమ. దేవుని వెంబడించాలంటే, దేవుని యొక్క మాట మనం గైకొనాలంటే దేవునికి మనము అంచుకొని ఉండాలి, ఆయన మాటలకు అంతుకొని ఉండాలి. అప్పుడే నీ దేవుణ్ణి నీ హృదయం అంగీకరించాలి. యేసు క్రీస్తుని నిశ్చయముగా మనం అంగీకరించాలి. సత్యదేవుని మన నిజముగా అంగీకరించాలి. అయితే మన హైందవ మతంలో ఒక శ్లోకం ఉంది. ఈ హైందవ మతంటువంటి శ్లోకం ఏమంటే, అసతోమ స్వర్గమయ, తమసోమ జ్యోతిర్మయ, మృత్యుమయ అమృతమయ, ఓం శాంతి ఓం శాంతి అనేటువంటి ఒక శ్లోకం ఉపనిషత్తుల్లో ఈ మాట రాయబడినాయి. అసతోమ స్వర్గమయ,
తపస్సోమా జ్యోతిర్గమయ్యా, వృత్తర్మ అమృతమయ్యా. దీనికి వాళ్ళకి జవాబు దొరకలేదు. అసలు అసంతోమ సద్గమయ్య అంటే ఏంటి, అసలు అసంతోమ అంటే ఏంటి వాళ్ళకి అర్థం కాలేదు. అసంతోమ అంటే దేవుడు చేస్తున్నాడు మరి జీవితంలో అసత్యంలో కొట్టుమిట్టాడుతున్నా, అసత్యంలో జీవిస్తున్నా, అసత్యం నుంచి మమ్మల్ని సత్యంలోకి నడిపించండి అని వాళ్ళు వేడుకుంటున్నారు. మాకు శాంతి లేదు, మాకు సమాధానం లేదు. కాబట్టి అసత్వం అంటే అసత్యం, శాంతి అంటే సంతోషం అంటే సత్యం. అసత్యంలో కొట్టుమిట్టాడుచున్న మమ్మల్ని సత్యంలోకి నడిపించండి, సత్య మార్గం నడిపించండి అని వాళ్ళు ఆ ఖాళీ దేవతలు వేడుకుంటున్నారు. అలాగే రెండవదిగా వాళ్ళు తపస్వామ జ్యోతిర్గమయ్యారు. తపస్ అంటే చీకటి, అంధకారంలో ఉన్నాము. ఈ అంధకారం నుంచి మమ్మల్ని ఏం చేస్తారు, ఈ చీకటి నుంచి మమ్మల్ని ఏం చేస్తారు, వెలుగులోకి నడిపించండి అంటున్నారు. అలాగే వృత్తర్మ అమృతమయ, మేము మృత్యుతో పోరాడుతున్నాం, పాప జీవితంలో మృత్యు మమ్మల్ని వెంటాడుతా ఉంది. ఈ మృత్యు నుండి మమ్మల్ని ఏం చేయమని, ఆ మరణాన్ని నుంచి మమ్మల్ని విడిపించినట్టే. ఇది నిరంతరం కూడా హైదరాబాద్ చెప్పేటువంటి మాట తెలుసా, ఈ లోకంలో భారతదేశంలో అనేక ముక్కోటి దేవతలు పుట్టుకొచ్చారు, ముక్కోటి దేవతలు పుట్టుకొచ్చారు. అయితే ముక్కోటి దేవతలు పుట్టుకొచ్చిన తర్వాత ఎవరు కానీ మనుషుల కొరకు నదుల కొరకు చనిపోయినటువంటి దేవుడు లేదు. అందరూ కూడా అందుకే మన భాగవతంలో కానీ చదవగలిగితే భగవద్గీతలో మాట దుష్టుల సంహారము, దుష్టుల సంహరించడానికి అనేక దేవతలు మార్గదర్శనం ఉంచారు. అయితే ఏ ఒక్కరు కూడా దుష్టుల్ని రక్షించడానికి, పాపం రక్షించడానికి ఒక్క దేవుడు పుట్టలేదు. అయితే ఈ ప్రభు పుట్టారు. హల్లెలూయా, హల్లెలూయా, ఈ ప్రభు పుట్టారు. అందరూ కూడా దుష్టుని సంహరించడానికి దేవుడు అవసరం లేదు, పాపల్ని సంహరించడానికి దేవుడు అవసరం లేదు. అయితే యేసుక్రీస్తు వారికి భిన్నంగా ఉన్నాయి. ఈ లోకంలో అందరూ పాపం చేశారు, అందుకే దేవుడు యొక్క మాట చెప్తుంది నీతి మంత్రులు లేదు, ఒక్కడు లేదు, అందరూ పాపం చేస్తున్నారు. అందరూ మన పాపం చేస్తున్నారు. అయితే పాపం విడిపించేవాడెవడు, అసత్యంగా కొట్టుమిట్టాడుచున్న మమ్మల్ని సత్యంలోకి నడిపించేవాడు ఎవడు, అంధకారమైనటువంటి మా జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చేవాడు ఎవరు, మృత్యుతో పోరాడుతున్న మమ్మల్ని ప్రాణంతో నిలబెట్టేవాడు ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానము, ఈ ప్రశ్నకి సమాధానం నువ్వు వెతుకోగలిగితే అప్పుడు నీ దేవుడైన యేసయ్య నువ్వు వెంబడిస్తావు, అంగీకరిస్తావు, ఆయన మాటకి లోబడి జీవిస్తావు. మన క్రైస్తవ జీవితం ఉన్నాయి. క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా పరిపూర్ణంగా దేవుని అంగీకరించిన వారికి మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు. మీకు సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి నేను తెలియపరచాలనుకుంటున్నాను. ఈ సాధు సుందర్ సింగ్ ఏం చేశాడంటే కీర్తన 119:30 భాగాన్ని అతనికి ఒక సాక్ష్యంగా తీసుకోగలిగా. కీర్తన 119:30 భాగాన్ని మనం చూద్దామా. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ నా యొక్క పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఇతను సాధు సుందర్, సాధు సుందర్ పిల్లై అమెరికాలో, ఇక్కడ మన చెన్నైలో పుంచాను, కేరళలో నివసిస్తూ దేవుణ్ణి అంగీకరించాను. దేవుణ్ణి అంగీకరించడానికి ఒక కారణం ఉంది. మనకి భారతదేశానికి ఉపరాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ రాధాకృష్ణన్, రాధాకృష్ణన్ ఏం తెలుసా, ఒక తత్వవేత్త. ఆయన అనంతమైన జ్ఞానిగా అయినటువంటి వాడు, అనేకటువంటి గ్రంథాలు చదివేశాడు అతను, భగవద్గీత చదివాడు, సిక్కుల అలాగే
ఖురాన్ అనేక గ్రంథాలను చదివాడు. అనేక గ్రంథాలు చదివిన తర్వాత ఆయన గొప్ప టీచర్. అందుకే మనందరూ కూడా పిల్లలందరూ కూడా ఆయన యొక్క పేరు మీద ఆయన పుట్టిన తేదీన ఉపాధ్యాయుని దీవించి జరుపుకుంటున్నా. వచ్చినప్పుడు ఇతను ఈ సుందర్ అతని దగ్గరికి వచ్చాడు. ఈ సాధు సుందరు అతని దగ్గరికి వెళ్ళి, సార్ నేను మీ శిష్యుడికి చేరాలనుకుంటున్నాను, నిన్ను మా గురువుగా నేను అంగీకరించాలనుకుంటున్నాను. అప్పుడు అతను ఒక మాట అన్నాడు, ఏం చెప్పలేదు, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత సరైన కూర్చున్న తర్వాత అతను లోపలికి వెళ్ళి ఒక బైబిల్ తీసుకొచ్చాడు, కొత్త నిబంధన. ఆ కొత్త నిబంధనలో సాధు సుందరికి ఇచ్చి, నేను ఈ లోకంలో అంత సరైనటువంటి గురువుని కాదు, నేను లోకంలో గురువుని కాదు. అయితే నీకు నిజమైన గురువుని నువ్వు తెలుసుకోవాలంటే, నిజమైన గురువుని నువ్వు అంగీకరించాలంటే ఇదిగో కొత్త నిబంధన తీసుకెళ్లి చదవన్నాడు. అతను తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ గ్రంథం చదివిన తర్వాత చాలా రోజుల ఇద్దరు కనబడలేదు. ఏమంటే సార్, పాల్ సుందరగా మార్చిండి. హల్లెలూయా, హల్లెలూయా. అతను ఏమి మార్చుకుంటే పాల్ సాధు సుందర సింగా మార్చుకున్నాడు. దేవుడికి మహిమ కలిగినాక ఆ సత్యం తెలుసుకోగలిగాడు, ఆ వాటమాట తెలుసుకోగలిగాడు. అందుకే తెలుస్తున్నాడు, ఎవరైనా మిమ్మల్ని బోధకులను పిలిస్తే మీరు బోధకులుగా మీరు అంగీకరించారు. దాన్ని బోధకుడు ఎవరు ఇక్కడ ఈ లోకం అంటే నేను ఒక్కటే బోధకుడి. ఈ లోకంలో మిమ్మల్ని గురువులు అంటే ఈ లోకంలో మీరు గురువులు కాదు, నేను ఒక్కటే గురువుని, నేను ఒక్కటే గురువుని. మీరందరూ కూడా ఏం తెలుసా, సహోదరుడు. దేవుడు అంటున్నా అంటే మనం ఎలా ఉండదు, ఈ లోకంలో నేనే బోధకుడు అంటున్నా, నేనే యాజకుడు అంటున్నా. దేవుడు చెప్పిన మాటలు ధృవీకరించాలండి. ఈ లోకంలో ఎంతో మంది అసత్యంలో కూర్చోబెట్టాడుతున్నారు, అసత్యంలో జీవిస్తున్నారు. వారి సత్యం తెలుసుకోలేకపోతున్నారు, సత్య దేవుడు మనం తెలుసుకోలేకపోతున్నారు. అంధకారంలో ఉన్నాం, చీకటిలో ఉన్నాం. ఈ చీకటి నుంచి మనకి ఏం కావాలి సార్, వెలుగు కావాలి. ఈ చీకటి నుంచి మనము వెలుగు పొందుకోవాలి. అందుకే తమసో జ్యోతిర్గమయ జ్యోతి వెలుగు. ఆ వెలిగించే దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడు. చీకటిని మార్చిన దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడు. ఈ లోకంలో ఈ భూమి మీద దేవుళ్ళందరూ కూడా పాపుల్ని శిక్షించి చంపి సంహరించి తీసుకెళ్లారు, కానీ అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మిమ్మల్ని ప్రేమించి మీ ప్రాణానికి బదులుగా మీ పాపానికి బదులుగా యేసుక్రీస్తు ఒక్కడే తన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడే నిన్ను సత్యంలోకి తీసుకెళ్లాడు, ఆయన ఒక్కడే నిన్ను వెలుగులోకి తీసుకెళ్లాడు, ఆయన ఒక్కడే నిన్ను మృత్యు చేయడమే లోకంలో చేశాడు. ఆయన ఒక్కడే నేను ఈ లోకంలో మరణం నుండి విడిపించాడు. ఏ దేవుడైనా చూపించగలరా, ఏ దేవుడైనా ఈ లోకంలో చెప్పగలరా, పాపుల్ని విడిపించిన ఒక్క దేవుడు ఒక్క దేవతను మనం చూపించగలరా, మీరు నమ్మాలి. అందుకే క్రైస్తవ సంఘం ఎలా ఉందంటే, క్రైస్తవ బిడ్డలు ఎలా ఉన్నారంటే, దేవుడిని పరిపూర్ణంగా వెంబడించలేదు. ఒక అతను వచ్చాడు, ఒక అతను వచ్చి, సద్బోధ కూడా నేను వెంబడించాలంటే నేను శిష్యుడు కావాలంటే ఏం చేయాలన్నాడు. దేవుడు ఒక ప్రశ్న వేశాడు. ఏంటి ప్రశ్న వేశాడంటే, నన్ను ఎందుకు నువ్వు సద్బోధకుడు అంటున్నావు అన్నాడు. నన్ను ఎందుకు నువ్వు సద్బోధకుడు అంటున్నావు, సద్బోధకుడు అంటే అందరికి ఇచ్చినటువంటి గొప్ప బోధం, ఎందుకు నువ్వు అన్నావు నన్ను నీవు తెలుసుకున్నావని సద్బోధకుడు అన్నావా, లేదా పరిశీలు సద్దుకయ్యలు ఈ శాస్త్రం చెప్పిన రీతిగా వారిని చూసి నన్ను సద్బోధకుడు అంటున్నావా, ఎవరిని చూసి నువ్వు సద్బోధకుడు అంటున్నావు, ఎందుకు నువ్వు సద్బోధకుడు అన్నావు, నేను చేసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి నువ్వు సద్బోధకుడిని తెలుసుకున్నావా, లేదా ఈ లోకాన్ని బట్టి నేను సద్బోధకుడు అన్నావా అని దేవుడు ప్రశ్నించాడు. మధ్య సోదరుడైతే పేరు అయితే సద్బోధకుడు అన్నప్పుడు దేవుడు ఒకమాట అన్నాడు, నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించున్నాడు. సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించున్నాడు. అయితే నన్ను వెంబడించమంటే అతను, బ్రహ్మా నన్ను వెంబడించాలంటే నువ్వు ఏమి చేస్తున్నాడు, నేను అన్ని చేస్తున్నాను బ్రహ్మ, ధర్మశాస్త్రంలో ప్రకారం అన్ని చేస్తున్నాను.
వేదనకు నేను సహాయం చేస్తున్నాను, అందరికి అన్ని విధాలుగా నేను సహాయం చేస్తున్నాను, దేవునికి మొదటిగా భయభక్తులు కలిగి ఉన్నాను, అన్నీ ఉన్నాను. మీరు కూడా అదే అంటున్నారు, నేను ఫస్ట్ నుంచి కూడా నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నేను క్రైస్త బిడ్డలుగా ఉన్నాను, సంఘానికి ప్రతి వారం నేను సంఘానికి వస్తున్నాను, ఉపాస కలిగి ఉంటున్నాను, ప్రార్థనలో ఉన్నాను. అయితే నువ్వు యేసుక్రీస్తు వెంబడిస్తున్నావా? నీ సర్వ సృష్టికర్తనటువంటి యేసును నువ్వు వెంబడిస్తున్నావా? ఈ లోక సృష్టికర్తను మనం తెలుసుకున్నావా? సృష్టికర్త ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు నీవు నేను తెలుసుకుంటాను వెంబడించగలవు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు మొదటిగా నేను ఎవరిని తెలుసుకోవాలి? ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు మనం తెలుసుకోవాలి, సృష్టికర్తను మనం తెలుసుకుంటే అప్పుడు నువ్వు సృష్టికర్తను జీవించగలవు. నిన్ను నువ్వు తెలుసుకుంటే, నిన్ను నీవు గొప్పగా చేసుకుంటే, నిన్ను నీవు అర్చించుకుంటే నువ్వు దేవుడు అంగీకరించలేవు. అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు అర్చించాలంటే ప్రభువునందు మాత్రమే అర్చించాలి. ప్రభువుని బట్టి అర్చించారు, కానీ మనందరూ నీ లోకాన్ని బట్టి అర్చిస్తుంది, నిన్ను బట్టి నీవు అర్చిస్తున్నావు. నీ సంగమా, మనల్ని బట్టి మనం అర్చించు, మనల్ని బట్టి మనం సంతోషపడాల్సిన అవసరం లేదు. అయితే క్రీస్తు నిమిత్తము నువ్వు చావడానికి అక్కడ సిద్ధంగా ఉండాలి, క్రీస్తు నిమిత్తము స్థలపడడానికి అక్కడ సిద్ధంగా ఉండాలి. అందుకే దేవుడు అంటాడు ప్రభు నేను సమస్త కార్యాలు చేస్తున్నాను, అయితే నీకు ఒక కొలవగా ఉంది. ఏంటి ప్రభు అంటే నీకున్న ఆస్తులన్నీ పేదలకు ఇచ్చిన వెంబడించమన్నాడు. ఈరోజు ఏ క్రైస్తవుడు దేవుని వెంబడించే వారు ఉన్నారు? క్రీస్తునితో మాట్లాడుతున్నప్పుడు క్రీస్తుని వెంబడించడానికి సిద్ధపడుతున్నారా? క్రీస్తు మనం వెంబడించాలని సంగమా చాలా మందికి తెలియదు. దేవుని దగ్గర అనేక దినాలు కుటుంబాలు తెలుసు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఈ సత్యం నేను తెలుసుకోగలిగాను, ఈ మర్మం నేను తెలుసుకోగలిగాను, నిజమైన దేవుని నేను గ్రహించగలిగాను, అందుకే నా సమస్త భారాన్ని ఆలోచన ఆయన మీద పెట్టాను, ఆయన వాక్య నేను హత్తుకున్నాను కనుక మీకు సత్యాన్ని సత్యముగా ప్రకటించగలుగుతున్నాను. హల్లెలూయా. సత్య దేవుని మనం తెలుసుకోవాలి. ఏది నిజమైన దేవుడు, ఎవరు నిజమైనటువంటి దేవుడు, ఏది సత్యమైనటువంటి మార్గము నువ్వు తెలుసుకుంటే అప్పుడు నువ్వు దేవుని ఆరాధిస్తావు. అక్కడ సాధు సొంతం తెలుసుకున్నాను, సాధు సొంత లెక్క జీవితం మారిపోయింది. ఈ లోకంలో రాధాకృష్ణ గురువుగా ఎంచుకొని వచ్చాడు. మిమ్మల్ని గురువుగా నేను స్వీకరించాలని వస్తే అతను చెప్పిన మాట తెలుసా, నేను గురువు కాదు, నాకన్నా గొప్ప గురువు ఉన్నాడు, నాకంటే గొప్ప గురువు ఉన్నాడు, అతను అంగీకరిస్తావా? అతను వెంబడిస్తే, అతను అనుసరిస్తే నీవు కూడా క్రీస్తును జీవించిన దేవుడు అవుతాడని చూపిస్తాను. అందుకే లోకంలో సత్యాన్ని, సత్య మాటల్ని, సత్య వాక్యాన్ని మనం కైకొని జీవించాలి. జీవుగలిగిన వాక్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే కృష్ణ కలిగి ఉంటారో, ఎవరైతే వాంఛ కలిగి ఉంటారో, ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, అప్పుడు వారి జీవితంలో దేవుడి యొక్క మాట నూతనమైనటువంటి ఆనందాన్ని, సంతోషం ఇస్తుంది. ఈ మాట సంతోషము నీకు ఆనందాన్ని ఇవ్వదు, కానీ అంతరంగ పురుషుని నువ్వు సంతోషపెట్టాలి. అందుకే ఆయన వాక్యం చెప్తుంది నువ్వు అంతరంగ పురుషుని ఏం చేయాలి? సంతోషపెట్టాలి. ఈ బాహ్య సంతం దేవుని ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ లోకం చూడటానికి. ఈ పంచేంద్రాలు ఉన్నాయి మన చేతులు, పంచేంద్రాలు ఉన్నాయి, ఐదు అవయవాలు ఉన్నాయి మన శరీరం. ఈ ఐదు అవయవాలు ఈ లోకంలో ఉన్నాయి చూడడానికి తప్ప, అయితే అంతరంగ హృదయంలో ఒక దేవుడు ఉన్నాడు, నీ అంతరంగ మనసులో ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని తెలుసుకోవాలనుకుంటాడు. అందుకే దేవుడు ఏమంటాడంటే ఫస్ట్ హీరో అబూచో క్రియేటర్, మొదటగా నీ సృష్టికర్తను దేవాది దేవుడిని తెలుసుకోవాలి. చాలా మంది మన సృష్టికర్తను మనం తెలుసుకోకుండా, మన సర్వాధికారం మనం తెలుసుకోకుండా, ఈ సర్వాధికారాన్ని తెలుసుకోకుండా, ఆ దేవాలయ భగవంతుని మనం తెలుసుకోకుండా, నేనే గొప్పవాడు అనుకొని చాలా మంది మీ హృదయంలో అహం అనేది అలా ఉండిపోతుంది. దేవుడు అందుకే అంటాడు నీకు వచ్చిన అహం ఏం తెలుసా? విగ్రహం. మీరందరూ ఉన్న అహం ఏం తెలుసా? నేనే గొప్పవాడిని, నాకు ఇచ్చినటువంటి వాడికి లోకము లేదు అన్నప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు నిన్ను నువ్వు తగ్గించుకుంటే హెచ్చుకుపడతావు, నిన్ను నువ్వు హెచ్చుకుపడితే తగ్గించబడుతున్నాడు. అందుకే దేవుని యొక్క ప్రజలకి యేసుక్రీస్తు ఏం తెలియజేస్తుంది తెలుసా? నిన్ను నీవు తగ్గించుకోగలిగితే, నిన్ను నువ్వు మార్చుకోగలిగితే, నీవు సత్యాన్ని గ్రహించగలిగితే అప్పుడు నీవు నన్ను అంగీకరిస్తావు. నన్ను మీరు అంగీకరించాలంటే నీ అంతరంగంలో నీ దేవుణ్ణి, నీ సృష్టికర్తని కొనియాడాలి. అందుకే దేవుడు కోరిన మాట్లాడుతున్నాడు,
అన్ని జరిగిన కొన్నెలతో పేరు ద్వారా మాట్లాడిన మాట తెలుసా, వారి స్నేహితులు వారి కుటుంబము ఆ మాటలు వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారు. వారందరూ కూడా ఏకమంది కూడి వెయిట్ చేస్తున్నారు. అప్పుడు వచ్చారు కింద చదువు ప్రభు ప్రేమలో వచ్చిన్నాడు. ఏమన్నా తెలుసా, ప్రభునికి ఆజ్ఞాపించి వారి మీరుటకు ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూర్చున్నామని చెప్పారు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని సత్యాన్ని వినడానికి మేమందరం కూడా ఏం చేస్తాము? ఈ దేవుడు అనేటువంటి యెహోవా దేవుడు యేసుక్రీస్తు ఇది ఏదైతే చెప్పదలుచుకుంటున్నాడో ఆ మాట వినడానికి ఎదురు చూస్తున్నామన్నాడు. కోరికమ్మా, మీరు నాకు మాత్రం ఒక క్రైస్తవులుగా ఉండాలండి. దేవుని పరిపూర్ణంగా మీరు అంగీకరించాలి, సత్యాన్ని మీరు అన్వేషించాలి, సత్య మార్గంలో జీవించాలి. అయితే ఒక అన్యుడు దేవుని అంగీకరించుకున్నాడు. అతను దేవుని బిడ్డక, దేవుని మనసులో పుట్టలేదు. అయితే దేవుని అంగీకరించడానికి తన మనసు ఉత్సాహంగా దేవుని యొక్క వాక్యం వినడానికి వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అప్పుడు పేతురు వచ్చి మాట్లాడినప్పుడు ఆ పేతురు నోరు తెరిచేలాగా చెప్పాడు. దేవుడు పక్షపాతి కాదు. ఈ లోకంలో ఆయన అందరూ సృష్టించాడు. క్రైస్తవులు సృష్టించాడు, ముస్లింలు సృష్టించాడు, హిందువులు సృష్టించాడు, సిక్కులు సృష్టించాడు, జైన్లు సృష్టించాడు, అందరు దేవుడు సృష్టించాడు. ఆయనకి పక్షపాతమా లేదు. అందుకే పేతురు అంటున్నాడు. పేతురు ఏమంటా తెలుసా, ఒక యూదుడు అన్నిటితో సహవాసం చేయగలను వారితో ఉండటానికి వీలు కాదు. కింద వచ్చింది చదవగలిగితే యూదులు ఎవరితో సాంగీతం చేయరు, అన్యులతో సాంగీతము చేయరు. అటువంటి వాడు దేవుని చేత ప్రేరేపించబడి దేవుడు అతని చేత మాట్లాడుతున్నాడు, దేవుడు పక్షపాతి కాదని తెలుసుకోవాలి. పేతురు అంతవరకు చెప్పలేకపోయారు. దేవుడికి పక్షపాతము లేదు, అందరూ సమానులే, అందరి లోకంలో సమానులే, అందరూ ఆయన బిడ్డలే, ఆయన అందరినీ సృష్టించినటువంటి దేవుడు అయితే పక్షపాతమే. అందుకే దేవుడు అంటాడు, నీ పొరుగువాడిని ప్రేమించు. దేవుడికి పక్షపాతం లేనప్పుడు నీవు నీ పొరుగువాడిని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? నీ సంఘం ఉంటుంది వాళ్ళు ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? నువ్వు దేవుడిని సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి. దేవుడిని మనం సరిగా అర్థం చేసుకోగలిగితే, దేవుడిని సరిగా మనం గ్రహించగలిగితే అప్పుడు నీవు వాళ్ళని ప్రేమిస్తావు. దేవుడికి పక్షపాతం లేదు, నీకు నాకు ఎందుకు ఈ పక్షపాతం? నువ్వు క్రీస్తుని వెంబడిస్తే, క్రీస్తు ప్రకారం నువ్వు జీవిస్తే, క్రీస్తు చెప్పిన బోధనకి నువ్వు వినాలి కానీ వాటి ప్రకారంగా జీవించాలి కానీ అయితే నీలో ఏముంది? స్వార్థం ఉంది. నీలో స్వార్థం ఉన్నప్పుడు, నీలో కల్మషం ఉన్నప్పుడు, నీలో కఠినమైన మనసు ఉన్నప్పుడు నీకు దేవుడిని బిడ్డగా ఏ విధంగా నువ్వు పనియాడబడగలవు? దేవుడిని అంగీకరిస్తాడా? నువ్వు ఉపాసన వచ్చిన దేవుడిని అంగీకరిస్తాడని నీ ప్రేమ లేకపోతే, నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్న దేవుడిని అంగీకరిస్తాడా? అంగీకరించి ప్రేసానమ్మా. అందుకే దేవుడు అంటే నీటి వల్ల నీ కొడుకు వాళ్ళని ప్రేమించు. ప్రేమించకపోతే లోకం ఏం చేస్తుంది? దేశిస్తుంది. లోకం దేశిస్తుంది. నన్ను వెంబడించకపోతే, ఈ సృష్టికర్త నన్ను మీరు తెలుసుకోలేకపోతే లోకమే ఉద్దేశిస్తుంది. చాలా మంది మన తల్లిని, తండ్రిని, మన బిడ్డల్ని, అన్నదమ్ములను మనం ప్రేమిస్తుంటాం. దేవుని మనం సరిగా ప్రేమించలేకపోతున్నాం. దేవుని ప్రేమించాలి. దేవుడికి పక్షపాతం లేదు, ఆయన అందరిని ప్రేమించాడు. అందుకే అక్కడ రాయబడినాయి, ఆయన అందరికీ ప్రభు. హల్లెలూయా. ఆయన అందరికీ ప్రభు. నీకు ఒక్కడికే కాదు ప్రభు, ఈ లోకంలో అందరికీ ప్రభువే. ప్రేమించాలి. ఎవరైతే యేసుక్రీస్తును వెంబడించాలనుకుంటున్నారో, ఎవరైతే యేసయ్యని వారి దేవుడిగా స్వీకరించాలని అంగీకరించాలనుకుంటున్నారో, దేవుడు అంటాడు బాప్తిస్మ అంటే తెలుసా? ఎవరైతే మారు మనసు పొందుకొని మొట్టమొదటిగా దేవుడిని తెలుసుకోవాలి, దేవుడిని తెలుసుకొని మారు మనసు పొంది
మీరు రక్షణ మార్గం వెళ్ళాలంటే రక్షణ రేపు బాప్తిసం తీసుకోవాలి. నన్ను మీరు తెలుసుకోకుండా, నన్ను మీరు అంగీకరించకుండా, మీరు మారు మనసు పొందకుండా, మీరు రక్షణ మార్గాన్ని వెతుక్కొని వెళ్ళి బాప్తిసం పొందుకోవాలంటే ఎందుకు ప్రయోజనం? అసలు దేవుడు చెప్తున్నాడు, చాలా మంది బాప్తిసం పెళ్లి కోసం బాప్తిసం తీసుకుంటుంటారు, క్రైస్తవ ప్రవణానికి బాప్తిసం తీసుకుంటారు. ఎందుకు నీ బాప్తిసం? దేవుడికి అంగీకృతం కానటువంటి బాప్తిసం ఎందుకు? దేవుడి దగ్గర నువ్వు మారు మనసు పొందినటువంటి నీ హృదయం ఎందుకు? దేవునికి నువ్వు మారు మనసు పొందకపోతే ప్రసంగం జ్ఞాపకం ఉంచుకోండి. ఈ లోకంలో దుష్టుల సంరక్షణకి అనేక దేవుడు పుట్టారు, అయితే ఈ పాపుల్ని రక్షించడానికి ఈ మృత్యుతో పోరాడేటువంటి మమ్మల్ని అమృతంగా అమృత జీవితాన్ని ఇవ్వడానికి మీరందరూ తెలుసు, మన పురాణాలు చదువుకుంటున్నాం, పురాణాలు విన్నాం, క్షీర సముద్రాన్ని ఈదడానికి అక్కడ దేవతలు అక్కడ వారి రాక్షసులు ఇద్దరు వెళ్ళారు. అక్షర సముద్రం వారు ఏం చేస్తున్నారు? ఆ పాప చుట్టుకున్నప్పుడు వారు నన్ను ఏం చేస్తున్నారంటే చేస్తూ తిరుగుతూ తిరుగుతూ తిరుగుతున్నప్పుడు లాస్ట్గా దేవతలు ఏం చేస్తారు తెలుసా? మోసం చేత వాళ్ళు ఆ యొక్క అమృతం తాగారు, రాక్షసులు పక్కబెట్టారు. ఇవన్నీ పురాణాలు మీకు తెలిసినచ్చు. అయితే ఒక్కరు కూడా ఏం చేయలేదు, ఆ మృత్యువుని తీసివేయలేదు. మృత్యువుని తీసివేసిన దేవుడు ఎవరు తెలుసా? ఒక నరుడు నరుడుగా ఈ లోకంలో పుడితేనే, ఒక నరుడు తిరిగి లేస్తేనే, ఒక నరుడు ఈ లోకానికి తన రక్తాన్ని చిందించడానికి వచ్చినప్పుడే మన పాపానికి పరిహారం ఉంటుంది. చాలా మంది మోక్షం దొరుకుతుంది అంటుంటారు. మోక్షం అంటే కర్మ కార్యం చేస్తే మోక్షం జరుగుతుంది, కర్మ కార్యం జరిగితే మోక్షం జరుగుతుంది. నీ క్రీస్తు నీలో లేకపోతే నువ్వు ధర్మం చేసినా నువ్వు మోక్షము పొందుకోలేవు. క్రీస్తు యొక్క మాట నీలో లేకపోతే నువ్వు ధర్మ కార్యం చేసినా నీ జీవితంలో పాపం పోదు. నీ జీవితంలో పాపం పోవాలంటే, నీ జీవితము సంతోషంగా మార్చబడాలంటే, సమాధానకరంగా మార్చబడాలంటే, చీకటి నుంచి వెలుగులోకి నడిపించబడాలంటే, అసత్యం నుంచి సత్యంలోకి నడిపించబడాలంటే నువ్వు క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తుని అంగీకరిస్తావా? క్రీస్తుని అంగీకరించే ప్రీసన్నమా? నా ప్రభువు నేను తెలుసుకున్నాను, నా ప్రభు యొక్క సత్యం నేను తెలుసుకున్నాను, నా ప్రభు ఉన్నతమని నన్ను తెలుసుకున్నాను, నన్ను ఆయనే లోకానికి సృష్టించాడు నేను తెలుసుకున్నాను, అయితే నా హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను, నా జీవితాన్ని దేవునికి అర్పించడానికి ఇష్టపడుతున్నాను, ప్రభు నేను ఏమైనా పర్వాలేదు కానీ అయితే నీ వాక్యాన్ని సత్యాన్ని ప్రకటించడానికి ధైర్యమైనటువంటి మాట్లాడుతున్నాను. అందుకు దేవుడు చెప్తున్నాడు, ఆయన అందరికీ ప్రభుగా ఉన్నాడు, దేవునికి పక్షపాతం లేదు. కనుక ప్రతి జనంలో ఆయనకి భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించాడు. హల్లెలూయా. అది ఏ జనమైనా సరే ఆయనను అంగీకరించి ఆయన నీతిని రాయబడి చక్కగా ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించడం, అప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభుగా ఉంటాడు. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుగా అంగీకరించాలనుకుంటున్నావా? నేను చెప్తున్నాను మీకు, దేవుడు నీతో ఏదైనా మాట్లాడుంటే, దేవుడు నీతో పలికిన ప్రతి మాట నా కొరకు అనుకుంటుంటే మనం ఎన్నో చేస్తుంటాం, ఎన్నో విధాలుగా తప్పిపోతుంటాం, ఎన్నో ఆలోచనలు మనం తప్పిపోతుంటాం. దేవుడు అందరిని హెచ్చరిస్తున్నాడు, క్రీస్తు అందరిని హెచ్చరిస్తున్నాడు, ప్రభు అందరికీ దేవుడుగా ఉన్నట్లుగా నీకు ఈ లోకానికి దేవుడుగా ఉన్నటువంటి యేసు క్రీస్తు హెచ్చరిక చేస్తున్నాడు. మీరు ఇంకను అంగీకరించిన క్రైస్తవులు ఉండదండి, మారు మనసు లేని క్రైస్తవులుగా ఉండదండి. ఇద్దరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి, నేను నా దేవుడు అంగీకరించానా? పరిపూర్ణంగా నేను అంగీకరించానా? పరిపూర్ణంగా నా దేవుడికి నేను మారు మనసు పొందుకున్నానా? ఎవరైతే విషయముగా అని అంగీకరిస్తారో వారికి యేసుక్రీస్తు ప్రభువుగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువుగా ఉండాలంటే నువ్వు ఆయన అంగీకరించాలి, నిశ్చయముగా అంగీకరించాలి. అది నీకు రాయి ఉన్నాయి, ఆయన నిశ్చయముగా అంగీకరించాలంట, ఊరికే కాదు.
నీ ప్రార్థనకి దేవుడు నీ మాట వినడు, నీ ఉపవాసానికి దేవుడు నీ మాట వినడు, నీ కన్నీళ్ళ ప్రార్థనకి దేవుడు వినడు. నువ్వు క్రీస్తులో ఉండి జీవిస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇంకా మారే క్రైస్తవుడా, ఇంకొక మారేటువంటి క్రైస్తవుడా, ఎంతోమంది లోకంలో ఉన్నారు, ఈ సంఘంలో ఉన్నారు, దేవుడు కొన్ని జీవితాన్ని ఆశీర్వదకరంగా మార్చాలి. మరి అంగీకరించాలి, అంగీకరించిన తర్వాత వారి కుటుంబంతో కూడా ఏం చేస్తారు తెలుసా, రక్షణ పొందుకున్నారు, రక్షణ పొందుకున్నారు, బాప్తిస్మ పొందుకున్నారు. అప్పుడు తెలుసుకున్నాడు పేతురు, అప్పుడు తెలుసుకున్నాడు సత్యవంతుడైన దేవుడు ఈ లోకంలో అందరికీ, సున్నతి పొందిన వారికి దేవుడే, సున్నతి లేని వారికి కూడా దేవుడే. ఒక మాట చెప్పిస్తున్నాడు, అయితే సున్నతి పొందినటువంటి మన వీటికి దేవుడి యొక్క పరిశుద్ధాత్మ దిగి వచ్చి రాయబడినాయి. సున్నతి పొందినటువంటి వారికి కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారి దేవుని కనపరుస్తున్నారు. మరి భాషతో మాట్లాడుతున్న భాష ఏం తెలుసు, అక్కడ చాలా జాగ్రత్త గమనించాలి. భాషలకు ఏం తెలుసా, వారు యూదుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు యూదు దేశంలో ఆ యొక్క ఆచరణ ప్రకారంగా ఆ భాషతో వాళ్ళ దేవుని కనపరచేవారు. వీళ్ళెవరు, వీళ్ళు ఇటలీ వాళ్ళు. ఇటలీ వాళ్ళు యూదులు వారు మాట్లాడే భాషతో దేవుణ్ణి స్తున్నప్పుడు అదే భాషతో ఇటలీలో ఉన్నటువంటి కొరనేలు కూడా వారి కుటుంబం కూడా యూదుల భాషతో దేవుని కనపరుస్తున్నారు. హల్లెలూయా. చాలా మంది భాషలకి అన్ని భాషలకే తప్పుగా అర్థం చేసుకుంది బైబుల్ వారు. ఇక్కడ అపోస్తలకరం రాయబడింది అన్ని భాషలకు ఏం తెలుసా, నేను మరొకసారి చెప్తాను, అన్ని భాషలు మాట్లాడంటే ఆ భాష నీకు తెలుసా, ఆ భాష నీకు అర్థమవుతుందా, నీకు అర్థం కానప్పుడు ఆ భాష నువ్వు దేవుని ఎలా గడపరుస్తావు. ముందుగా మనకు తెలుగే శుద్ధంగా రాదు, తమిళే మనకు శుద్ధంగా రాదు, మరి దేవుని మనం ఎలా గడపరుచుకోవాలి. అందుకే చాలా చక్కగా రాస్తారు అపోస్తలులు. అన్ని భాషతో మాట్లాడుతున్నటువంటి అది ఏం తెలుసా, వారు అన్యులైనప్పటికీ కూడా ఎవరి భాషతో స్తుతిస్తున్నారు దేవుని, యూదుల భాషతో దేవుని స్తుతించారట. అది దేవుని యొక్క ప్రభావం. కాబట్టి అన్ని భాషలు లేవు, భాషలతో మాట్లాడాలి, నమ్మద్దండి. దేవుడు అందరికీ చెప్తున్నాడు, మోసపుట్టిన బోధకుని మధ్యలోకి వస్తారు, వారు నమ్మద్దండి. మోసపుట్టిన ప్రవర్తని మధ్యలోకి వస్తారు, వారు నమ్మద్దండి. మరి అన్ని భాషతో మాట్లాడాలి, నమ్మద్దండి. మీరు గ్రహించారు, మీరు సత్యాన్ని తెలుసుకోవాలి. మీరు సత్యాన్ని తెలుసుకుంటే దేవుడు అసత్యం నుంచి మీకు సత్యాన్ని నడిపిస్తారు. అసంతో మాసత్యం తమ సమా చోద్యమయ్యా, చీకటి నుంచి మిమ్మల్ని విడుదలిచ్చి దేవుడు వెలుగులో నడిపిస్తాడు. మృత్యువు మామృతమయ్యా, మీ జీవితాన్ని దేవుడు మృత్యు నుంచి కాపాడున్నాడు. అని ప్రాణాన్ని మన కొరకు పంపించాడు, అని ప్రాణాన్ని నీ కొరకు ఆయన సిరువులో యాగమయ్యాడు. ఆ ప్రేమను తెలుసుకుంటే క్రీస్తుని అంగీకరిస్తావు. ఇతను కొన్ని కుటుంబం దేవుడు అంగీకరించినట్టుగా నీవు పరిపూర్ణంగా అంగీకరిస్తావా? అంగీకరించి దేవుడు ఒక్కడే, దేవుడు నిజమైనటువంటి దేవుడని తెలుసుకోగలిగితే, ఆయన మాకందరికీ ప్రభువును తెలుసుకోగలిగితే, నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వగలిగితే, ఆయన వాక్యాన్ని హత్తుకొని చూపిస్తే, అప్పుడు నీ దేవుడు నీతో కూడా ఉండి నేను నీ కూర్చున్నాను అని ఆశ్రయించి వాడుకున్నాడు. ప్రార్థన చేసుకోదా. తండ్రి, మమ్మల్ని పాదాలు చేయడానికి తీసుకొచ్చిన గొప్ప తండ్రి, నీ మందిరంలోకినైనా తీసుకొచ్చిన తండ్రి, నీ వాక్యాన్ని వినడానికి ప్రభా హృదయాన్ని దర్శించాలి. అవును ఏసయ్యా, ఈ లోకంలో ఇష్ట ప్రకారం మీరు జీవించి మాకు క్రైస్తవుడిగా ఉండాల్సిన అవసరం. క్రైస్తవుడిగా పిలువబడితే దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా జరిగించడానికి బాధ్యత చెప్పండి. నా ఇష్ట ప్రకారం కాకుండా ఈ లోకంలో నా కోరికలు ప్రభా, నా ఆలోచనలు, నా బలహీనతలు ప్రతి వాటిని యేసు క్రీస్తు
వాక్యాన్ని కై కొడుతున్నా, నీ సత్యాన్ని కై కొడుతున్నా, నీ వెలుగు పొందుకొని వాటి సారంగా జీవించడానికి నా హృదయాన్ని ప్రభా పరిశుద్ధాత్మని కొన్నైతే మాట్లాడాలి ప్రభా, అడిగి మధ్యతో మాట్లాడాలి, భయభక్తులు వారితో మాట్లాడాలి, అతని యొక్క ప్రార్థనని అంగీకరించాలి, అన్ని రకాల ప్రార్థన ప్రభా అంగీకరించాలి. నీకు పక్షపాతం లేదా ఎవరైతే నేను విషయమని అంగీకరిస్తాను వారిని ప్రభుగా ఉన్నాడండి. నా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. క్రైస్తవులకు మాత్రమే కాదు ప్రభా, ఈ లోకంలో అన్ని జాతులు అన్ని మతాలు అన్ని కులాల వారికి యేసయ్య దేవుడు ఉన్నాడు. ఈ లోకంలో దుష్టులు సంహరించడానికి అనేక దేవుళ్ళు ఈ లోకంలో పుట్టారు. అయితే ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా పొందలైనా దుష్టుల యొక్క పాపాన్ని విమోచించలేకపోయారు. అయితే నీవు ఒక్కడే మా కొరకు చనిపోయి మా యొక్క పాపముల చనిపోయి మమ్మల్ని విమోచించిన దేవుడు ఒక్కడే ప్రభువా. అసత్యం నుండి సత్యములకు నడిపించిన దేవుడు ఒక్కడే అవును తండ్రి. ఏ ఒక్క దేవుడు లేదు ప్రభా, అసత్యం నుండి సత్యములకు నడిపించిన వారు లేదు, చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చిన వారు ఎవరు లేదు ప్రభా. మృత్యుతో పోరాడుతున్నప్పుడు పాప నిమిత్తమైనా పాపము ఇచ్చే జీవము మరణము పాపము పరిపక్వం చెందితే మరణానికి దారి తీస్తాయి. అవును తండ్రి, ఈ పాపలను మనం రక్షించడానికి 2000 సంవత్సరాలకు ముందు ఈ లోకంలో పుట్టారు యేసయ్య స్తోత్ర. ఈ లోకంలో ఆఖరికి పుట్టారు యేసయ్య. ఆ సర్వశక్తి యేసయ్యని నేను తెలుసుకోవడానికి మా హృదయాన్ని ప్రేరేపించిన అడుగుచున్నాను. నిన్ను మేము తెలుసుకోవడానికి ప్రభా మారు మనసు దయచేసయ్యా, పరిపూర్ణమైన మారు మనసు ప్రభు దయచేసయ్యా, నీ సత్యాన్ని అంగీకరించడానికి నీ మాటలు అంగీకరించడానికి నీ యొక్క స్థిరపరచబడడానికి ప్రభువా హృదయాన్ని పరిశుద్ధ పరచబడి వేడుకుంటా తండ్రి. లోక రక్షక స్తోత్ర, మీరు విలువ పెట్టి కొన్నారు ఏసయ్యా, నీ విలువ ప్రభా. ఈ లోకంలో ఒక దేవుడు మనుషులు కాక ఈ లోకము దిగి వచ్చిన అసాధ్యము అసాధ్యము ప్రభా. అయితే మీరు మమ్మల్ని ప్రేమించారు కనుక నీ తండ్రిని పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకంలోకి వచ్చారే, ఈ భూమి మీదకి వచ్చారే. స్తోత్రం ఏసయ్య, స్తోత్ర నమ్ముచున్నాం ఏసయ్య, నమ్మిన వారికి సమస్త సాధ్యము ప్రభునైనా. అవును ప్రభా, అటువంటి విశ్వాసాన్ని కలిగి దేవాది దేవుని తెలుసుకొని సత్యాన్ని తెలుసుకొని పాప నుంచి విముచి పడుకోని ప్రభా, పాప నుండి ప్రభా విడుదల పొందడానికి ఏసయ్యా, పాప పరిహారణ ప్రభా యేసు క్రీస్తు మాత్రమే ప్రభా ఉందని ప్రభా మేము గ్రహించి మీరే నిజమైనటువంటి బోధకులు ఏసయ్యా, మీరే నిజమైనటువంటి గురువు ప్రభునైనా. గురువు అంటే ప్రభా, గు అంటే గుహ, చీకటి ప్రభా, రు అంటే వెలుతురు. వెలుతురునిచ్చేవాడు గురువు, వెలుగు నడిపించేవాడు గురువు. అవును తండ్రి, వెలుగని వెలుగంటే చీకరించేవాడు గురువు ప్రభా. మీరు మా గురువుగా ఉన్నారు, మీరు మా బోధకుడు ఉన్నారు ఏసయ్యా. సాధు సుందర పిల్లని పాల్ సాధు సుందర పిల్లగా మార్చిన గొప్ప తండ్రి స్తోత్ర. అవును తండ్రి, నేను తెలుసుకుంటాను, ఐ హావ్ టు చూజ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. నిజమైనటువంటి దేవుడు నేను తెలుసుకున్నాను, సత్యమైన దేవుడు నేను తెలుసుకున్నాను. అయితే ఆయన యొక్క ధర్మ విధులు నేను పాటిస్తాను, ఆయన సత్యాన్ని తెలుసుకున్నాను కనుక ఆయన మాటలకి లోపలి నేను జీవిస్తాను. ఇదే ప్రభా ప్రతి బిడ్డలు కూడా నా ఎస్ఐయా పరమరక్షకుడు కనుక ఐ వాంట్ టు చూస్ మై జీసస్.
ఆయన యేసుని అంగీకరిస్తాను, ఆయన నా రక్షకుడిని ప్రభువు నేను అంగీకరిస్తాను, ఆయన నిజమైన దేవుడు నేను అంగీకరిస్తాను, ఆయన సత్యమైన దేవుడు నేను అంగీకరిస్తాను ప్రభా. నా పాపాన్ని, ఈ పాపాన్ని ప్రభా తీసివేసిన గొప్ప తండ్రి స్తోత్రాలు. దీవించండి, ఆశ్రయించండి. నీ స్తవకము ప్రభా నిజమైన క్రైస్తవ బిడ్డలుగా వారికి మారు మనసు దాయించండి. నా రక్షకుడు, నా ప్రేమ కలిగిన యేసు కృష్ణను పరిశుద్ధులను ప్రభా ఈ వాక్యమైన బిడ్డలు వాక్యాల సారంగా జీవించడానికి వారి హృదయాన్ని బలపరచమని దీవించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి తెలివిని, సమాధాన సంతోషాన్ని అనుగ్రహించమని. ఎవరైతే దేవుని యొక్క మాటను అంగీకరిస్తారో సమస్త మేలు దేవుడు వారిని అనుగ్రహించుగాక, దీవించి ఆస్వాదించుగాక. చేసిన సౌషన్ ప్రకారం మా ప్రాసం.